హాయ్ వ్యూస్, వెల్కమ్ టు షాపింగ్ గాడ్ దిస్ ఇస్ జాన్వి. ఈ రోజు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మ్యూజిక్ క్యాబిన్ సెయింట్ జాన్స్ రోడ్ రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ లో ఉన్నామండి. సో ఇక్కడ చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మ్యూజిక్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేర్చుకోవాలంటే వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి కదా, అండ్ ఆల్సో ప్లే చేయడానికి కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ తయారవుతున్నాయి, అండ్ ఆల్సో అవి ఎలా ప్లే చేయాలో తెలుసుకోవాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. లెట్స్ స్టార్ట్ అవర్ షో. సో ఈ మ్యూజిక్ క్యాబిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మణ్ గారు ఉన్నారండి. హాయ్ అండి లక్ష్మణ్ గారు. ఓకే మేడం, హలో. సో చెప్పండి, మ్యూజిక్ క్యాబిన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? నేనంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా డిగ్రీ అయిపోగానే నేను టైపిస్ట్ గా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్ లో నేను జాయిన్ అయినాను. అక్కడ జాబ్ చేస్తూ 12 ఇయర్స్ జాబ్ చేసినాను. 12 ఇయర్స్ జాబ్ చేస్తూ ఉంటే మా గురువు నాకు అన్ని మ్యూజిక్ గురించి ఇన్స్ట్రుమెంట్ అంటే ఏందో నాకు తెలియదు. అతను ఎవరో కాదు, నేను పేరు కూడా చెప్తున్నాను, ధరమ్ సంగీత అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఫేమస్ షాప్ ఉంది. అందులో నేను 12 ఇయర్స్గా టైపిస్ట్గా సేల్స్మెన్గా జాబ్ చేసిన ఆయన నన్ను మేనేజర్గా ట్రీట్ చేసి మేనేజర్ పోస్ట్ ఇచ్చి మంచిగా నన్ను చూసి అన్ని విధాలు నేర్పించాడు. అయితే ఏదో టైం బీయింగ్ వచ్చేసింది, నేను బయటకు వచ్చేసాను, నేనే ఓన్గా స్టార్ట్ చేయాలనుకున్నాను. నేను స్టార్ట్ చేసిన నేను కూడా ఒక్కరిని కాదు, జయశంకర్ అని గిటారిస్ట్ ఉండు, మంచి గిటారిస్ట్ జయశంకర్ గిటారిస్ట్ అంటే మన ఏపీలో కానీ ఇండియాలో కూడా తెలుసు. ఇప్పుడు అతను ట్రినిటీ కాలేజ్ లండన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన నేను కలిసి 1991లో అక్టోబర్ 1991లో మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నియర్ అబౌట్ 22 ఇయర్స్ మేము స్టార్ట్ చేసి 22 ఇయర్స్ చరిత్ర ఉంది. అప్పుడు మేము చిన్న షాప్గా స్టార్ట్ చేసినాము. అలా అలా మాకు కొన్ని బ్యాంక్స్ కూడా హెల్ప్ చేసినారు. హెల్ప్ చేయడం వల్ల మేము ఇది పెద్దగా చేసి ఇంత డెవలప్ చేసినాం. సో ఇక్కడ చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతున్నాయి కదా, అసలు బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటండి? మా దగ్గర ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ కర్ణాటిక్ హిందుస్థానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మాది మెయిన్ బేసిక్ గిటార్స్. గిటార్ ఏంటంటే మా పార్ట్నర్ గిటారిస్ట్, మంచి గిటారిస్ట్ కాబట్టి మేము బేసిక్గా గిటార్సే ఎక్కువ సేల్ చేస్తుంటాము. దాంతోపాటు వీణా, సితార్, తబ్లా, హార్మోనియం, ప్రతి ఇన్స్ట్రుమెంట్, ఈవెన్ ఫ్లూట్స్, చిన్న ఇన్స్ట్రుమెంట్స్, ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది. అన్నీ మెయింటైన్ చేస్తున్నాం ఆ విధంగా. సో ఇక్కడ మనకి సితార్, ఓకే, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇవి ఎక్కడ తయారవుతాయి అండ్ ఇవి ఎలా యూజ్ చేస్తారు? ఇవి వీణలు అండి. ఈ వీణలు ఏంటంటే 3 ప్లేసెస్ నుంచి వస్తాయి మాకు. ఫేమస్ అంటే తంజావూరు, బొబ్బిలి. బొబ్బిలి అని ఒక ప్లేస్ ఉంది ఆంధ్రాలో. బొబ్బిలి ఒకటి ప్లేస్లో, తంజావూరులో న్యూజివీడు, 3 ప్లేసుల్లో తయారవుతుంది. కానీ అన్నిటికంటే బాగుంటుంది అంటే తంజావూరు వీణ బాగుంటుంది అంటారు అందరి ఇంటెన్షన్. మిగిలినవి కూడా బాగుంటాయి, కానీ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వీణలో తంజావూరు వీణ ఫేమస్. వాళ్ళు మంచిగా తయారు చేస్తారు, సౌండ్ కూడా బాగుంటుంది. సితార్ అంటే హిందుస్థానీ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది మీరజ్ నుండి, కలకత్తా నుండి వస్తున్నాయి. ఒకప్పుడు చాలా బాగా అంటే అందరు సితారు మ్యూజిక్ వినని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. వీణ కంటే స్వీట్ సితారే, కానీ సితార్ కంటే వీణ ఎక్కువ మంది నేర్చుకుంటారు. వీణ ఏంటంటే చూడడానికి బాగుంటుంది వీణ అని. సితారు వీణకు దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది, కానీ కర్ణాటక ఏమో వీణ, హిందుస్థాన్ ఏమో సితార్. ఇప్పుడు ఎక్కువ వరకు మాక్సిమం 80% గిటార్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు గిటార్స్ కు మంచి సేల్స్ ఉన్నాయి, దాంతోపాటు కీబోర్డ్స్ కూడా నేర్చుకుంటున్నారు. కీబోర్డ్స్, గిటార్ మంచి ప్యానో, కీబోర్డ్ అంటే ప్యానో, ప్యానో అంటే బిగ్ ఇన్స్ట్రుమెంట్ ఉండేది అప్పుడు, ఒకప్పుడు గ్రాండ్ ప్యానో, దాన్నే కీబోర్డ్స్గా చేంజ్ చేసి చిన్న హ్యాండీగా తయారు చేశారు. అందులో క్యాషియో మేక్ అని మళ్ళీ యమహా మేక్ అని ఉంటుంది, ఆ రెండు బాగుంటాయి. అవును, దాని గురించి చెప్తారా? గిటార్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఇది. లెర్నింగ్ గిటార్ ఇది. ఇది ఒక కంపెనీలో, ఇది ఒక మినిమం సైజ్ గిటార్. మినిమం అంటే ఒక గిటార్ అని నేర్చుకోవాలంటే వాళ్ళ సైజును, సైజ్ అంటే గిటార్లో 3-4 సైజెస్ ఉంటుంది. ఆ సైజును బట్టి వాళ్ళ కంఫర్టబుల్ ఏది ఉంటే అది తీసుకుంటుంటారు.
సో అంటే లెర్నింగ్ గిటార్ ఇలా చాలా రకాలు ఉంటాయి కదా, కంపెనీస్ ఉంటుంది ఇందులో ఎక్కువ అంటే గివ్జన్, ఒకప్పుడు ఫేమస్ ఫేమస్ అంటే గివ్జన్ రెనాల్డ్ అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు రెనాల్డ్ రావడం లేదు, గివ్జన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. గివ్జన్ బాగుంటుంది, గివ్జన్ గిటార్ ఈ మల్లికార్జున్ ఒకటి గివ్జన్. అండ్ సో ఇవి లెర్నింగ్ గిటార్ బేసిక్ రేట్ ఎంత ఉందండి? అండ్ 1600 రూపీస్ నుంచి గిటార్ ఉంది స్టార్టింగ్. ఓకే, బెస్ట్ ఏంటిది? బెస్ట్ అంటే చూడండి, ఇప్పుడు గివ్జన్ కంపెనీలో కూడా బెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యన చైనా గిటార్స్ అని యూజ్ చేస్తా ఉన్నారు, కానీ చైనా నాకైతే చైనా గిటార్స్ నచ్చవు. ఎందుకంటే మన ఇండియన్ ప్రొడక్ట్ కూడా బాగున్నప్పుడు బయటది ఎందుకు వాడుకోవాలి? నేను ఎవరు వచ్చినా చెప్తాను చైనా గిటార్ అంటే అది చూడడానికే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇప్పుడు ఇట్లా చూడగానే బాగా కనిపిస్తుంది, కానీ ఇది కొన్ని రోజులకు బాబు అవుతుంది. ఈ మన క్లైమేట్కు ఫారెన్ గిటార్ బాబు అవుతుంది, మ్యాక్సిమంగా బాబు అవుతాయి. అదే ఇండియన్ మన క్లైమేట్కి ఇండియన్ గిటార్ వస్తే చాలా బాగుంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. గివ్జన్ మాత్రం చాలా మంచి స్టాండర్డ్గా ఉంటుంది. గివ్జన్ వచ్చింది, హాబ్నర్, హాబ్నర్ ఫేమస్ కాదు కానీ హాబ్నర్ మంచి గిటార్, హాబ్నర్ కంపెనీ మంచి గిటార్, కలకత్తాలో తయారవుతుంది. ఈ కంపెనీ మంచి ఫేమస్, ఒక ఇప్పుడు దాదాపు ఇది ఒక 40 ఇయర్స్ నుండి ఉంది, అప్పటి నుండి కూడా గిటార్ మంచి ఫేమస్ గిటార్. ఇది స్టాండర్డ్ కూడా ఉంటుంది, ఇది స్టైలిష్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ గిటార్ కూడా ఈ కంపెనీలో ఉంది, ప్రతి కంపెనీలో ఎలక్ట్రిక్ గిటార్ ఉంది. సో ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు? ఎలక్ట్రిక్ గిటార్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే ఇండియన్ గిటార్స్ యూజ్ చేయరు వాళ్ళు, యమా కానీ ఫెండర్ కానీ, ఇప్పుడు ఎక్కువ వరకు ఎబోనీస్ అని ఆ కంపెనీ గిటార్స్ యూజ్ చేస్తారు. కానీ అందులో ఉన్న మెలోడీ మన ఇండియన్ గిటార్లో ఉంది. ఎందుకో ఏమో మన దాంట్లో ఒకటి మెంటల్గా ఏమంటారు అంటే ఇండియన్ మీ దగ్గర ఉన్న గిటారు అంటారు, కానీ ఇండియన్ గిటార్స్ చాలా బాగుంటాయి. సో ఎలక్ట్రానిక్ గిటార్స్ ఎంత ఉందండి స్టార్టింగ్? 4000 నుండి స్టార్ట్, 4000 నుండి ఒక 11-12000 వరకు ఇండియన్ గిటార్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్ అది ఎలక్ట్రిక్ గిటార్స్, ఎలక్ట్రిక్ గిటార్. అందులో యమహా అన్నది, ఫెండర్ అన్నది, అబ్నీజ్ అన్నది, ఇవన్నీ ఏంటంటే బాగుంటుంది, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అందరు ఎఫర్ట్ చేయలేరు కదా. ఇప్పుడు లెర్నింగ్ గిటార్ అంటే మేము క్లియర్గా చెప్పేస్తాం, గివ్జన్ తీసుకోండి బాగుంటుంది, రెనాల్డ్ తీసుకోండి బాగుంటుంది, హాబ్నర్ తీసుకోండి బాగుంటుంది అని చెప్తుంటాం. వాళ్ళు కూడా అనుకుంటారు ఇండియన్ క్లైమేట్కు మన గిటార్సే బాగుంటాయి. కొందరు మాస్టర్ అయితే చైనా గిటార్స్ వాడనే వాడరు, నాకు ఫోన్ చేసి చెప్తారు చైనా ఇవ్వద్దు అని. సినిమాల్లో చూస్తుంటాం హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎక్కువగా వైలిన్ యూస్ చేస్తూ ఉంటాం సాంగ్స్ లో, ఇలా చూస్తూ ఉంటాం. సో ఈ వైలిన్ గురించి అండ్ దీని స్పెషాలిటీ గురించి చెప్పండి సార్. చూడండి, మంచి మ్యూజిక్ అంటే వైలిన్లో వస్తుంది. ఇందులో సాడ్ మ్యూజిక్ తీస్తుండ్రు, మంచి సంతోషకరమైన మ్యూజిక్ కూడా ఇందులో వస్తుంది. వాయించడంలో వైలిన్ అంటే నేర్చుకోవడం ఎంత కష్టమో వాయిస్తే అంత బాగుంటుంది. వైలిన్ నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే దీనికి ఫ్రెట్స్ ఉండవు. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఫ్రెట్స్ ఉంటాయి, సితార్కు ఉంటుంది, గిటార్కు ఉంటుంది, వీణకు ఉంటుంది, వైలిన్కి ఫ్రెట్స్ ఉండవు. కానీ నేర్చుకున్న తర్వాత వాయిస్తే దీనంత స్వీట్ మెలోడీ వాయిస్ వేరే ఇన్స్ట్రుమెంట్లో రాదు. వైలిన్ ఇలా ప్లే చేస్తారు. సో నెక్స్ట్ డ్రమ్స్ కూడా చాలా ఫేమస్ అండ్ ఆల్సో ఇప్పుడు డ్రమ్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు, డ్రమ్ సెట్. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డ్రమ్ సెట్ అంటే దాన్ని జాజ్ డ్రమ్ సెట్ అంటారు, అది కలకత్తా నుండి వస్తుంది. నెక్స్ట్ గ్లాడ్నిక్ అని ఒక ప్రొడక్ట్ ఉంది, కలకత్తా నుండి వచ్చేది మాత్రం బాగుంటుంది, మన ఢిల్లీ నుండి వస్తుంది. ప్లేసెస్ డ్రమ్స్, ఎందుకంటే ఈ రోజులలో యూత్ డ్రమ్స్ నేర్చుకు గిటార్తో పాటు డ్రమ్స్ నేర్చుకుంటారు కాబట్టి చాలా ప్లేసెస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. అవి 5 డ్రమ్స్, ఒక జాజ్ సెట్ అంటే 5 డ్రమ్స్ ఉంటాయి, సింబల్స్ స్టాండ్స్ ఉంటాయి, దానివల్ల డ్రమ్స్ ఈ మధ్యన యూత్ బాగా నేర్చుకుంటున్నారు. ఇది కాంగో డ్రమ్ అంటారు, అంటే తక్కువ, ఇది రిథమ్ ఇన్స్ట్రుమెంట్ కదా, రిథమ్ సైడ్ చాలా తక్కువ పోతుంటారు, ఎందుకంటే రిథమ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, ఇది మెలోడీ అందరికీ నచ్చదు. ఇది కాంగో డ్రమ్. ఎట్లయితే జాజ్ డ్రమ్తో పాటు కాంగో డ్రమ్స్ కూడా ఉండదు, ఒక ఆర్కెస్ట్రా ఉండాలంటే డ్రమ్స్ ఉండాలి. ఎక్కువ వరకు కీబోర్డ్ గిటార్ ఫేమస్, దాంతోపాటు ఇది ఉండాలి కాబట్టి తబలా డ్రమ్స్ ఒకటే ఉంటుంది, కాంగో డ్రమ్, తబలా అండ్ జాజ్, ఇవి రిథమ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే జనరల్ గా మనం స్టేజ్ షోస్ చూస్తూ ఉంటాం, ప్రతి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనిపిస్తాయి అక్కడ. అవును. సో ఈవెన్ దో అవి రెండు ఎంత ఫేమస్ అయినా కూడా ఇవి కూడా చాలా, ఇవి ఉంటేనే గెటప్ ఉంది, డ్రమ్ సెట్ ఉంటేనే స్టేజ్ కి ఒక లుక్ అన్నది వస్తుంది. డ్రమ్ సెట్ లేకుండా ఈ మధ్యన ప్యాడ్ అని వస్తుంది, ఎలక్ట్రానిక్ ప్యాడ్, అది పెట్టి ఎక్కడో వాయిస్తుంటాడు. కానీ అట్లా కాదు, లుక్ ఉండాలి అంటే డ్రమ్ సెట్ ఉండాలి కంపల్సరీ. ఈవెన్ దో సెటప్ కోసమైనా సరే వాళ్ళు యూస్ చేస్తున్నారా? అవును. ఓకే అండి, నెక్స్ట్ ఫ్లూట్స్ చాలా ఫేమస్ కదా, సో ఫ్లూట్స్ ఎక్కడ నుంచి తయారవుతున్నాయి మనకి? ఫ్లూట్ అండి,
ఫ్లూట్ ఒకరు మన ఇండియాలో కూడా, ఇండియాలో ఫ్లూట్ అంటే మెయిన్ ఫ్లూట్ ఇండియా ఇన్స్ట్రుమెంట్, ఇండియన్ ఇన్స్ట్రుమెంట్, తబ్లా ఒకటి, ఫ్లూట్ ఒకటి, వీణా ఒకటి, సితార్ ఒకటి, ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. ఫ్లూట్ ఇక్కడ నుండి వస్తుంది, మన మద్రాసు నుండి వస్తుంది. ఫ్లూట్లో రెండు రకాలు, కర్ణాటక అని హిందుస్థానీ అని. చిన్న వెదురు బొమ్మ, అందులో ఎన్ని రాగాలు ఉంటాయంటే అసలు ఫ్లూట్ వాయిస్తే విని సంతోషించని వారు ఉండరు ఈ రోజులలో. ఈ రోజులలో కాదు ఎప్పుడు, ఫ్లూట్ అంత చిన్న క్యారబుల్ ఇన్స్ట్రుమెంటు కానీ ఇన్ని వాయిస్ మంచిగా నేర్చుకొని ఇది ఫ్లూట్. ఇది సైడ్గా ఇందు రెండు రకాలు ఉంటుంది, అంటే లైట్ క్లాసికల్ ఫ్లూట్, కర్ణాటిక్ ఫ్లూట్ అని, హిందుస్థానీ అండ్ కర్ణాటిక్. హిందుస్థానికి 6 హోల్స్ ఉంటాయి, కర్ణాటికకి 8 హోల్స్ ఉంటాయి, రెండు రకాల ఫ్లూట్స్ ఉంటాయి. ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్లో ఎన్నో రాగాలు వస్తాయి, కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ క్యారబుల్ ఉంటుంది, ఈజీగా పట్టుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది వాయిస్తే. అండ్ అసలు అది చాలా మంచి టాలెంట్, ఫ్లూట్ నేర్చుకోవడం అంటే చిన్న ఇష్యూ కాదు, అండ్ ఎంతో శ్రమ పడాలి దాన్ని నేర్చుకోవాలంటే. ఈ రంధ్రాలు ఏదైతే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుండి ఆ రాగాలు తీస్తుంటారు. సప్త స్వరాలు అంటే ఫ్లూట్లో అవి వాయిస్తుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఎంతో అసలు బ్యూటిఫుల్ మ్యూజిక్, ఒక ఫ్లూట్ నుంచి అండ్ ఎన్నో రకాల మ్యూజిక్, అంటే ఒక సాడ్ మ్యూజిక్ కానీ, హ్యాపీ మ్యూజిక్ కానీ, అండ్ వాళ్ళు వాయిస్తుంటేనే వాళ్ళ ఫీల్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి వన్స్ అసలు నేర్చుకునే విధానం కానీ ఏదైనా సరే కావచ్చు. అండ్ డెడికేషన్ అనేది కూడా చాలా కనిపిస్తుంది. అసలు మ్యూజిక్ నేర్చుకోవాలంటే డెడికేషన్ అవసరం, చాలా ఇంపార్టెంట్. ఏదో నేర్చుకుంటాలి అనుకుంటే కాదు, మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో ముందు కొంచెం ఏదో రకంగా కనిపిస్తుంది అదే వద్దులే అని, కానీ అది కొంచెం టేస్ట్ వచ్చింది అనుకోండి అది వదలరు. మ్యూజిక్ మ్యూజిక్ వాయిస్తుంటే వినని వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు ఈవెన్ మీరు ఏంటంటే ప్రతి పిక్చర్లో అయినా కానీ ప్రతి ప్లేస్లో ఏం మ్యూజిక్ లేని మాత్రం అది ఎంటర్టైన్మెంట్గా ఉండదు. మా గురువుగారు నేర్పించిన విద్యతోటి మా పార్ట్నర్ జయశంకర్ వాళ్ళ ఇద్దరం కలిసి మేము మ్యూజిక్ క్యాబిన్ పెట్టిన తర్వాత మాకు అలా అలా బ్యాంక్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడం వల్ల మేము ఇంత డెవలప్ చేయగలిగినాం అన్నమాట. ఈవెన్ దో చిన్న పిల్లలు కూడా ఇవాళ రేపు మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా వరకు చిన్న 3-4 ఇయర్స్ నుండే స్టార్ట్ అండి. ఈ రోజులలో మ్యూజిక్ అనగా నా కీబోర్డ్ కావాలి, నా గిటార్ కావాలి, డ్రమ్స్ కావాలి, 3 మెయిన్ అనమాట. ఇక ఆడపిల్లలు అంటే ఎట్లుంటారు, లేడీస్ ఎక్కువ వరకు వీణా అని, ఈ మధ్యన గిటార్ కీబోర్డ్స్ అవి కూడా లేడీస్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఈవెన్ దో మనం ఏది నేర్చుకున్నా సరే మన హిందీ మ్యూజిక్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ అనేవాళ్ళు ఇంకా మనకు కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మన ఇండియాలో కూడా ఇవి తయారు చేసే వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. సో మన మ్యూజిక్ ని మనం డిసప్పాయింట్ చేసుకోకుండా మనం ఎందుకు ఇప్పుడు చూడండి, ఇండియాలో కాకుండా ఫారెన్ కంట్రీస్ లో, ఈవెన్ ఫారెన్ అంటే ఈ అమెరికా అనియండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడాలో మన వీణా చాలా ఫేమస్. కర్ణాటిక్ మ్యూజిక్ వీణా అండ్ వోకల్ చాలా ఫేమస్గా ఉంటుంది. ఫ్లూట్ ఈ వీణా ఫ్లూటు ఈ మాత్రం చాలా బాగా నేర్చుకుంటుంది. మన ఇండియాలో నేర్చుకుంటుండో లేరో కానీ అక్కడ మాత్రం మేము బాగా సప్లై చేస్తూ ఉంటాం. వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్గా. ఈ మధ్య నెట్లో నేర్చుకుంటున్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్ అని వీణా నేర్చుకుంటున్నాను. ప్రతి మాస్టర్ చెప్తుంటారు ఈ మధ్యన మంచిగా ఆన్లైన్ ఆన్లైన్లో నేర్పిస్తున్నాము అని. ఇండియన్ మ్యూజిక్ అంటే సితారు, వీణా, తబ్లా, ఫ్లూట్ ఇవి ఇండియన్ మ్యూజిక్, మన ఇండియాకి సంబంధించినవే. అది ఎంత బాగుంటుందంటే నేర్చుకొని వాళ్ళు అక్కడ మంచిగా ప్లే చేసి మన ఇండియన్ కల్చర్ ఏంటిది అని చూపిస్తున్నారు. ఇది ఈ మధ్యన కీబోర్డ్ అండి. ఇది యాక్చువల్గా కీబోర్డ్, ప్యానో, హార్మోనియం ఫేమస్ అంటే మ్యూజిక్ మెయిన్ అంటే హార్మోనియం. హార్మోనియం నుండి కీబోర్డ్ వచ్చింది. ఈ కీబోర్డ్ హార్మోనియం ఏంటంటే పెద్దగా ఉంటుంది, అది మాన్యువల్ ఉంటుంది, వాయించాలి దానికి బెల్లోస్ అని ఉంటుంది. దీనికి అలా కాకుండా ఎలక్ట్రానిక్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ కాబట్టి ప్లగ్ పెట్టుకో, ఎలక్ట్రిక్ పెట్టాలి వాయించాలి. అందుకే ఇది ఈ రోజులలో కీబోర్డ్ ఏంటంటే హార్మోనియం ఎవరు వాయించడం లేదు. మ్యూజిక్ మెయిన్ అంటే హార్మోనియం, హార్మోనియం నుండి కీబోర్డ్ వచ్చింది. కీబోర్డ్ వల్లనే అందరూ కీబోర్డ్ నేర్చుకుంటున్నారు. ఎక్కువ వరకు ఫేమస్ యూత్లో కీబోర్డ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సో ఇది మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? కీబోర్డు 1900 రూపీస్, 1900 నుండి ఈవెన్ స్టార్ట్ 3 లాక్స్ వరకు ఉంది వాళ్ళ వాళ్ళు. అంటే అంత లేకుంటే మీడియంలో ఈ యమా ఫేమస్ అంటే యమా అండ్ క్యాషియో, అందులో 1900 నుండి స్టార్ట్. ఒక రేంజ్లో తీసుకోవాలి, 3000-4000 వరకు అంటే బాగుంటుంది. అన్ని ఫ్యూచర్స్ ఉంటుంది అన్నమాట, ఆ ఫ్యూచర్స్ని బట్టి రేట్ ఉంటుంది. 3000-4000 అంటే ఓకే. యమా మాత్రం మినిమం 8000. అందులో ఫ్యూచర్స్ డిఫరెంట్, క్యాషియోకు యమాకు డిఫరెంట్. కాబట్టి యమాలో మంచి ఫ్యూచర్స్ ఉంటుంది, యాక్యురేట్ సౌండ్ ఉంటుంది యమాలో. సో ఎవరు ఎలాంటి మ్యూజిక్ నేర్చుకోవాలన్నా సరే ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాపీగా మీకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా హ్యాపీగా ఇక్కడ వస్తే మీకు మంచి సజెషన్ ఇస్తారు. మీరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే మీకు ఎలా ఉపయోగపడుతుంది, సో అది ఎంత మీకు రేట్స్ కూడా హ్యాపీగా వచ్చి తక్కువ రేట్లో ఉన్నాయి ప్రతి ఐటెం కూడా. సో హ్యాపీగా కంపెనీ బ్రాండెడ్ ఏ బ్రాండ్ యూస్ చేస్తే బాగుంటుందో కూడా మంచి సజెషన్స్ ఇవ్వడానికి మనకి ఇక్కడ లక్ష్మణ్ గారు ఉన్నారు. అండ్ చూసారు కదండి స్టోర్లో మీకు దొరకని ఐటెం అంటూ ఏది లేదు, దొరకని ఇన్స్ట్రుమెంట్ అంటూ ఏది లేదు. సో మీరు కూడా హ్యాపీగా మీరు ఎలాంటి మ్యూజిక్ నేర్చుకోవాలన్నా హ్యాపీగా వన్స్ ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయితే చాలు, మనకి ఇక్కడ లెర్నింగ్ వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మేము గైడెన్స్ ఇస్తాను. అదే మీకు ఇంట్రెస్ట్ ఏంది, రిధమ్ ఇన్స్ట్రుమెంట్ రిధమ్ సైడా లేకుంటే మ్యూజిక్ సైడా ఏది అన్నది వాళ్ళకి చెప్పి మేము గైడెన్స్ ఇస్తాం. వాళ్ళకు కూడా చెప్తాము ఇక్కడ ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకోవడానికి పనికి వస్తుంది, బాగుంటుంది, తర్వాత ఫ్యూచర్ లో వేరే తీసుకోవచ్చు అని మేము వాళ్ళ గైడెన్స్ కూడా ఇస్తుంటాం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ టీచ్ చేయడానికి మాస్టర్స్ కూడా ఉంటారు, మాస్టర్స్ అడ్రస్ ఉంటాయి. అండ్ వన్స్ అగైన్ మీకు అడ్రస్ చెప్తానండి. అండ్ ఆల్సో ఇవాళ షాపింగ్ కార్డ్ చాలా నచ్చింది కదా, మీరు కూడా హ్యాపీగా నేను కూడా మ్యూజిక్ నేర్చుకోవాలంటున్నాను, నాతో పాటు మీరు కూడా నేర్చుకోవాలంటే హ్యాపీ ఇక్కడ వచ్చి షాపింగ్ చేసేయండి. సో ఇవాళ షాపింగ్ కార్డ్ మీకు బాగా నచ్చింది కదా, మరొక ఎపిసోడ్ లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందు ఉంటుంది. బీన్ చేస్తున్నాం అంటే కీప్ వాచింగ్ ఇండియా, దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.